ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు నందమూరి బాలకృష్ణ అభిమానులు మధ్య కేక్ ను కట్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దర్శి ఇన్‌చార్జ్ పమిడి రమేష్, ఒంగోలు నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్యదర్శి దాయినేని ధర్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, చుండి శ్యామ్, సీనియర్ నాయకులు ఆళ్ల వెంకటరత్నం, అనంతమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు. పట వారసుడు మరియు రాజకీయ వారసుడు అయిన నటసింహ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈ దామచల జనార్దన గారి సూచనతోటి నందమూరి బాలకృష్ణ గారు ఒక నటుడిగానే కాక ఒక హిందూపూర్ శాసనసభ్యులుగా రెండు సార్లు అత్యధిక మెజార్టీతో గెలిచి అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ అమెరికన్ ఇండియా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంతో మంచిగా పేదవారికి క్యాన్సర్ పైన మంచి మంచి ట్రీట్మెంట్లు ఇస్తూ పేదవారు ఎన్నో మందికి ప్రాణాలు కాపాడే విధంగా ఈ రోజున బాలకృష్ణ గారు చేపడతా ఉన్నారు. వారికి అభినందనలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు ఆంధ్ర ఆరాధ్యదేవం ప్రీతమ నాయకులు మన అన్న ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకల్ని వాళ్ళ జిల్లా పార్టీ కార్యాలయంలో చేసుకోవడం ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అన్న బాలకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి జనాల మనోళన పొంది మంచి కథానాయకుడిగా అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి హిందూపురం శాసనసభ్యులుగా అట్లాగే బస్కతారం ఇండోనేషియన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉంటూ పేదలకు ఎంతోమందికి బాసాటుగా నిలుస్తాయని కరోనా టైంలో కూడా ఎంతోమంది పేదలకి ఆయన ఇది చేయడం జరిగింది, ఆయన హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఒక నాయకుడిగా వాళ్ళ తండ్రి గారి వారసులుగా ఎనలేని సేవ చేస్తున్న అట్లాగే రాబోయే రోజుల్లో ఆయన అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అడుగుదాడలో పార్టీ ముందుకెళ్లేదానికి అట్లాగే కార్యకర్తలకు అండగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని ఆ భగవంతుడు ఆశీస్సు ఇవ్వాలని కోరుకుంటూ అట్లా అదేవిధంగా